ప్రతి మనిషి పుట్టుకకు అమ్మా నాన్నలే సృష్టికర్తలు. మనకి ఈ శరీరాన్నిచ్చి యుక్త వయసు వచ్చేదాకా అన్నీ తామే అయి చదువు సంస్కారం నేర్పించి అనుక్షణం కంటికి రెప్పలా చూసుకున్న వారి పట్ల సదా కృతజ్ఞులమై ఉండాలి జీవితాంతం. ఈ సమస్త ప్రపంచం తల్లిదండ్రులతోనే నిండి ఉన్నది అన్నారు శంకర్ భగవత్పదులు సౌందర్య లహరిలో. దీని బట్టి ఈ జగత్తులో అమ్మా నాన్నలకు ఉన్న స్థానం ఎంతటిదో తెలుస్తుంది. తల్లిదండ్రులు వాగ్దారుల వంటి వారని, వారిని విడదీయడం సాధ్యం కాదని అన్నాడు కాళిదాసు రఘువంశంలో. అంటే సృష్టిలో తల్లిదండ్రులకు గల శాశ్వతత్వం ఎలాంటిదో స్పష్టమవుతుంది. ఇక సకల సాహిత్యాలు తల్లిదండ్రుల ఉనికిని అత్యున్నత స్థానంలో నిలుపుతుంటే అలాంటి ప్రత్యక్ష దైవాలకు నీటి బిడ్డలు కనీస కృతజ్ఞతనైనా ప్రకటిస్తున్నారా అంటే అనుమానమే. ఏ కొందరూ మాత్రమే మినహాయింపు కావచ్చు. మాతృదేవోభవ పితృదేవోభవ, మాతృదేవోభవ పితృదేవోభవ, తల్లిదండ్రులనే దేవతలుగా భావించేవాడివై జీవించు అనే వేద సూక్తులు చెప్తున్నాయి. ఈ సూక్తిని శిరస్సును ధరించి అనుసరిస్తున్న వారు కొందరైతే తల్లిదండ్రులను తమ సుఖ సంతోషాలకు అవరోధాలుగా భావించి వాళ్లను దయ్యాలుగా చూస్తూ తరిమికొట్టే అధములైన కొడుకులు లోకంలో లేకపోలేదు. పున్నమ్మ నరకం నుంచి తమను ఉద్ధరిస్తాడనుకునే కొడుకు తమ బతికి ఉండగానే తమకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తుంటే వీడు కొడుక లేక యమకింకరుడా అని తల్లిదండ్రులు దుఃఖించే పరిస్థితులు నేడు సమాజంలో కనిపించటం శోచనీయం. తల్లిదండ్రుల దగ్గర ఉన్న ఆస్తిపాస్తులను, డబ్బు దస్కాన్ని బలవంతంగా లాక్కుని తల్లిదండ్రులను ఇంటి నుంచి మెడపట్టి గింటేస్తున్న కొడుకులు నేడు కనపడుతున్నారు. వీళ్లంతా నిజమైన కొడుకులేనా, అసలు వీళ్లు మనుషులేనా అనిపించక మానదు. తల్లిని గౌరవించి ఆదరించేవారికి మానవ ప్రపంచంలోనూ, తండ్రిని ప్రేమించి పూజించేవారికి అంతరిక్ష లోకాల్లోనూ, గురువును భక్తి ప్రవర్తలతో సేవించిన వారికి బ్రహ్మలోకంలోనూ తిరుగుండదని మనుస్మృతి చెప్తుంది. నవమాసాలు గర్భంలో మూసి ప్రసవ వేదనను అనుభవించి తనను కన్న తల్లిని, అష్టకష్టాలు పడిపించి పోషించిన తండ్రిని క్షణంలో మర్చిపోయి తన ప్రయోజనాన్ని మాత్రమే చూసుకునే సంతానానికి నిష్కృతి ఉంటుందా? ఉండనే ఉండదు. తల్లిదండ్రుల రుణాన్ని నూరేళ్లపాటు సేవించినా తీర్చుకోవడం కష్టమే. ఏ తల్లిదండ్రులైనా తమ సంతానం గుణవంతులుగా రాణించాలని, తమకు ఆత్మసంతృప్తిని కలిగించాలని మాత్రమే కోరుకుంటారు. వేరే ఏదో ప్రయోజనంతో చూడనే చూడరు. అలాంటి తల్లిదండ్రులను డబ్బు కోసం, ఆస్తుల కోసం, శారీరక సౌఖ్యం కోసం కాలతనటం ఎంతవరకు ధర్మం? గుణహీనులైన ఎందరో కొడుకుల కంటే గుణవంతుడైన ఒక్క పుత్రుడు చాలునని. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నా ఏం ప్రయోజనం? ఒక్క చంద్రుడుంటే చాలు. ఆకాశానికి భూమికి అందం ఆహ్లాదం కలుగుతాయని పంచతంత్రం చెబుతుంది. పార్వతీ పరమేశ్వరులను తల్లిదండ్రులుగా ప్రస్తుతించాడు కాళిదాసు. అంటే తల్లి పార్వతీదేవి వలె సకల మంగళాలకు నిలయమైనదని, అపార కారుణ్యమూర్తి అని, ఆమెను తలుచుకుంటే చాలు సకల సౌభాగ్యాలు వర్షిస్తాయని తాత్పర్యం. అలాగే తండ్రి పరమేశ్వరుడి వలె అడిగిన వెంటనే అన్నీ సమకూర్చే స్వభావం కలవాడని, పోషించే గుణం నిలువెల్లా నిండి ఉన్నవాడని, పిల్లల తప్పులను సరిదిద్దే వాత్సల్య గుణం కలిగినవాడని అర్థం. పార్వతీ పరమేశ్వరుల వంటి తల్లిదండ్రులను హృదయ కమలంలో నింపుకుని ఆరాధించాలే కాని వారి మనసులను నొప్పించరాదనే సత్యాన్ని సంతానం తప్పక గ్రహించాలి. తల్లిదండ్రులు లేని పిల్లలు అనాథలవుతారు. తల్లిదండ్రులు కళ్ళ ఎదుట ఉన్నంతకాలం వారి విలువ తెలియదు. వారు కనుమరుగైపోతే ఎంత కష్టం, ఎంత నష్టం, అది ఎవ్వరూ పూరించలేని లోటు. తల్లిదండ్రులు బతికి ఉన్నప్పుడు బాధలకు గురిచేసి చచ్చిన తర్వాత వారి సమాధులపై పూలు చలితే ఏం లాభం? మరుజన్మలో కూడా ఈ సంతానమే మాకు కావాలి అని తల్లిదండ్రులు కోరుకునే విధంగా పిల్లలు ప్రవర్తించాలన్నదే అన్ని శాస్త్రాలు ఉపదేశిస్తున్న సత్యం. వారి పాదాలకు నమస్కరిస్తే కాశీ ప్రయాగాది పవిత్ర క్షేత్రాలు దర్శించిన ఫలం, లక్ష్మీనారాయణులను సేవించిన పుణ్యం దక్కుతుంది. తల్లిదండ్రులు జీవించినంతకాలం వారి మనసులను నొప్పించకుండా అవసరమైనప్పుడు సేవలు అందిస్తే చాలు. అప్పుడు ఈ లోకమే ఒక స్వర్గం, ఒక కైలాసం, ఒక వైకుంఠం, ఒక బ్రహ్మలోకం, ఒక ముక్తిధామం. మిత్రులారా, తల్లిదండ్రులను జీవితాంతం ప్రేమిద్దాం. ఎన్ని జన్మలెత్తినా వారి రుణం తీర్చుకోలేనిది. అమ్మా నాన్నలు మీకోసం చేసిన త్యాగాలు, కష్టాలు, మీపై కురిపించిన ప్రేమాభిమానాలు మర్చిపోకండి.
ప్రియంగా పలకరించండి. వారిని దైవ స్వరూపాలుగా భావించండి. మీరు ఎంతగా వారిని నొప్పించి మాట్లాడినా ఎప్పటికీ ఎన్నటికీ ఏమీ అనుకోని గంగిగోవులు. మీ శ్రేయస్సు కోరుకునే ప్రేమ స్వరూపాలు వాళ్ళిద్దరు. ఒకవేళ అమ్మా నాన్న ఏదైనా అంటే మాత్రం వారేమీ పైవాళ్లు కాదు కదా. అదంతా మీ పై ఉండే ప్రేమతోనే తప్ప వారికి మనసులో కోపం ద్వేషం ఎందుకుంటుంది చెప్పండి? మీరు ఎప్పటికీ వారి దృష్టిలో పిల్లలే. చిన్నప్పుడు వారి ఒడిలో పెరిగిన చిన్నారులేగా. ఆడిన ఆటలు పాటలు మరవకండి. అడిగిన ప్రతీదీ మీకు అందించారు. వారు తిన్నా తినకున్నా మీకు తినిపించి ఎంతో మురిసిపోయేవారు. మీకు పెళ్లైనా పిల్లలున్నా ఆ వాత్సల్యం మమకారం మీపైనా మీ పిల్లలపైన నిత్యం ఉంటుంది. అది విడదీసుకోలేని బంధం, విడదీయరాని బంధం. తల్లిదండ్రులు ఉన్నవారంతా అదృష్టవంతులు. ఇతరుల మాటలతో చేతలతో వారి స్వార్థం కోసం దూరం చేయాలనుకుంటారు. విఘ్నత కలిగి ఉండండి. వారిని ఏ దిక్కు లేనివారిగా చేయకండి. వృద్ధాశ్రమాల్లోనూ అనాథ శరణాలయాల్లోనూ ఉంచడం భావ్యం కాదు. బాధ్యతగా వారిని మనతోనే ఉంచుకుందాం. వారి రుణం తీర్చుకుందాం. హరే కృష్ణ.